ప్రభు పేరట మీ అందరికీ శలోం. సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు, ఆయన కనికరము కృపను పొందుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదే శరీరము అనే స్థలమును దేవుని మందిరము నిర్మించటానికి ఉపయోగిస్తున్నాడు, వాడుతున్నాడు. ఎలా సాధ్యమైంది వినండి. అదే స్థలము, ఆ సొలొమోను మందిరం కడుతున్నాడు. ఎలా సాధ్యమైంది? కొన్ని వందల సంవత్సరాల క్రితము అదే స్థలములో ఒక బలి జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితము అదే స్థలములో ఒక పొట్టేలు రక్తాన్ని చిందించింది. ఎప్పుడది? మోరియా పర్వతం మీద అబ్రహామును పిలిచి ఇస్సాకును బలిమ్మన్నప్పుడు, బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు అన్నాడు, ఆగో అబ్రహామా, నీ కుమారుని ఏమి చేయి మాకు. నీ కుమారుని ఇవ్వడానికి తెగించావు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో భయపడుతున్నావో నిరూపించావు. నేను కుమారుని ఇవ్వవలసిన అవసరము లేదు. తాను చూడగా పొదలలో చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు కనిపించింది. ఆ రోజు ఆ పొట్టేలు అక్కడ బలి ఇవ్వబడింది. దయచేసి గమనించండి, ఎక్కడైతే పొట్టేలు బలి ఇవ్వబడిందో అదే స్థలాన్ని దావీదు కొన్నాడు. అదే స్థలములో మందిరము నిర్మించబడుతుంది. ఎంత అద్భుతమైన ఆత్మీయ పాఠము. ఆ స్థలములో ఆ సొలొమోను దేవాలయం కట్టాలి అంటే అదే స్థలంలో ముందుగా ఏం జరగాలి? ఒక బలియాగము జరగాలి. పాపము కట్టుకున్నటువంటి దావీదు మందిరం స్థలం కొనగలడ? పాపము చేసిన దావీదు సొలొమోనును కనగలడా? సాధ్యం కాదు. కానీ జరిగిందేమిటి? తాను పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపము ఏం చేసింది? దేవుని యొక్క కృపను కల్లారా చూసే విధంగా చేసింది. ఆ స్థలములో ఆ సొలొమోను మందిరము కట్టడానికి ముందుగా త్యాగము బలియాగము జరిగింది. ఆ త్యాగము బలియాగము అదే స్థలంలో జరిగింది. అదే స్థలములో మందిరము కట్టబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, నీవు నేను మన శరీరాన్ని ఇష్టానుసారంగా వాడాము పాపిష్టి క్రియలు చేయటానికి. మరి ఇదే శరీరము అనే స్థలములో దేవుడు నివసించాలి అని ఆశించి, మందిరము అనగానే హృదయాన్ని దేవాలయముగా మార్చుకోవాలి అని కోరినప్పుడు ఏం జరిగింది? ఈ ప్రక్రియ వెనుక 2000 సంవత్సరాల క్రితము బలి జరిగింది, బలి యాగము జరిగింది. ఎక్కడ? కొండపైన. ఏ కొండపైన? కల్వరి కొండపైన. ఏమిటది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు సిలువలో కార్చిన రక్తము ద్వారా, చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా నీవు నేను చేసిన పాపములు క్షమించబడినాయి. అలా క్షమించబడ్డాము కాబట్టే ఈ దేహములో హృదయం అనే స్థలములో దేవాలయము నిర్మించుకోవడానికి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించాడు. ఎంత మంచి దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, పాపము చేశావా? తప్పులు చేశావా? నీ బ్రతుకు ఇంకా అంతే అనుకుంటున్నావా? నేను చేసిన పాపం వల్ల, చేసిన అతిక్రమముల వల్ల, నీచమైన కార్యాల వల్ల నా బ్రతుకు నాశనం అయిపోయిందని చింతిస్తున్నావా? చింతించవలసిన అవసరము లేదు. ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపడితే, క్రీస్తు పాదాలు పట్టుకుని నువ్వు చేసిన పాపము నిమిత్తము పశ్చాత్తాపడితే, ఆ రోజు ఏ రీతిగా దేవుడు దావీదును క్షమించి ఓ అద్భుతమైనటువంటి కుమారుణ్ణి వరంగా ఇచ్చాడు, ఏ విధంగా దావీదును, దావీదు చేసిన పాపమును క్షమించి ఓ స్థలమును కొనిపెట్టాడో, అదే స్థలములో అదే కుమారునితో అద్భుతమైన దేవుని ప్రణాళిక చొప్పున మందిరం నిర్మించబడిందో, అలాగే నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించటానికి తన కృపను చూపించి నీ ద్వారా సజీవమైనటువంటి రాళ్లతో ఈ శరీరమును మందిరముగా కట్టుకునే మహాకృప దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? పాడైపోయిన, చెడిపోయిన శరీరమును కలిగి ఉన్నాను. ఇది దేవాలయముగా మారబడుతుందా, నిర్మించబడుతుందా? ఎస్. నీవు చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాపడినట్లయితే నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పతనమైన పాడైపోయిన శరీరాన్ని దేవుని మందిరముగా, దేవాలయముగా నిర్మించటానికి. పరిశుద్ధుడైన తండ్రి, ఆనాడు మందిర నిర్మాణం ప్రారంభమైంది, పునాది వేయబడింది. అయ్యా, పునాది ప్రతిదానికి కావాలి, ప్రతి నిర్మాణానికి పునాది కావాలి. మా జీవితం నిర్మించబడాలన్నా, మా ఆత్మీయత, మా కుటుంబము, మాకు ఇవ్వబడిన ప్రతి పని ఒక చక్కని రూపం కలిగి నిర్మించబడాలంటే పునాది కావాలి. ఆ పునాది క్రీస్తు ఉండాలి. క్రీస్తు అనే బండ పైన మా జీవితాలు కట్టబడితే మాత్రమే అయ్యా మేము నిలబడతాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా నిలబడతాం. ఎప్పుడు? క్రీస్తు అనే బండ పైన మా జీవితాలు కట్టబడినప్పుడు. అలా కట్టుకునే కృప మాకు దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.